ఉత్తర ప్రదేశ్ లో దళితులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్ లో దళిత మహిళలపైన దళితులపైన దాడులు అత్యాచారాలు అరికట్టడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. అదేవిధంగా మన రాష్ట్రంలోని విశాఖపట్నంలో కూడా ఒక బీసీ మహిళపై అత్యాచారం చేసి అతి పాశవికంగా హతమార్చారన్నారు. విశాఖ ఘటనలో నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. దళితుల మీద ముస్లిం మైనారిటీ మీద ఇదేమని పోయి ప్రశ్నిస్తే మాకు అన్యాయం జరిగిందంటే వాళ్ళ మీద కేసులు పడుతుంది. అక్కడి ఆడవన్నస న్యాయం ఇది. మన దాదాసాహెబ్ బాబా అంబేద్కర్ రచించిన రాజ్యాన్ని ఈరోజు తొంగలో దొక్కి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏమిటని నేను ప్రశ్నిస్తున్నాను. ఇక మన ఉత్తరప్రదేశ్లో కానీ ఎక్కడ చూసినా మన దళిత సోదరుల మీద దాడులు చేయడం వాళ్ళ మీద కేసులు పెడుతుంది. ఇదేంటి మాకు అన్యాయం జరిగింది అని అడిగినందుకు ఇలాంటి సంఘటనలు మన భారతదేశంలో కానీ ఒక స్త్రీని ఒక అమ్మలా ఒక చెల్లిలా ఒక అక్కలా ఒక పెద్దమలా చూసుకోవాల్సిన మనం ఈరోజు మన భారతదేశం అంటే ప్రపంచంలో అంతా గొప్ప పేరు ఉంది. స్త్రీలకు అంత అలాంటి దేశంలో ఇలా జరగడం చాలా దారుణం. ఇలాంటి సంఘటనలు మనలా జరగకుండా భారతదేశంలో మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కఠినమైన చర్యలు తీసుకొని ఇక ఎప్పుడు దళితుల మీద కానీ ముస్లిం వైకాల్ మైనార్టీల మీద కానీ బీసీల మీద కానీ దాడులు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా దళితుల బహుజన పార్టీ డిమాండ్ చేస్తూ అది కాకుండా కూడా ఇంకోటి ముఖ్యమైనది ఏంటంటే కులాలని విభజించి కూడా వీళ్ళు చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇలాంటి పద్ధతులు ఈరోజు బీజేపీ గవర్నమెంటు ఇలాంటి పద్ధతులు మారుకోవాలని ఇలాంటి వేషాలు వేయకూడదని చాలా మేము ఇబ్బందులు పడుతున్నాము. దీనికి ఏదైనా జరిగితే బీజేపీ గవర్నమెంటే దీనికి సంజాషి ఇవ్వాల్సి వస్తుంది.